హాయ్ ఫ్రెండ్స్, వచ్చాను మీ ముందుకి. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే బేబీ ఫుడ్ అండి. 6 నెలలు దాటిన తర్వాత నుంచి మనం ఈ ఫుడ్ని ప్రిఫర్ చేయొచ్చు. దానికి ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బియ్యం చెప్తున్నాను. బియ్యం నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. తర్వాత నేను కందిపప్పు తీసుకున్నానండి, ఆ గ్లాస్కి కొంచెం సగం తీసుకున్నాను కందిపప్పు. అలాగే కందిపప్పు కన్నా కొంచెం సగం గ్లాసు నేను పెసరపప్పు తీసుకున్నానండి. అలాగే నేను తర్వాత తీసుకున్నాను బాదం పప్పులు. ఇవి 15 నుంచి 20 అండి, 20-25 అలా ఉంటాయి. సో ఇవి, అలాగే నేను జీడిపప్పు కూడా తీసుకున్నాను, అవి కూడా అంతేనండి, 10 నుంచి 15-20 వరకు తీసుకోవచ్చు. అలాగే దీంతోపాటు జీలకర్ర, అలాగే కొంచెం వాము, ఇవన్నిటినీ నేను తీసుకొని వీటన్నిటితో వేయించి ఒక చక్కటి మిశ్రమంలా తయారు చేస్తాను, కైండ్ ఆఫ్ పౌడర్ లాగా ఉంటుంది. మీ అందరికి ఈ మెజర్మెంట్స్ అన్నీ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నా క్లిప్పింగ్ కనుక చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. నేను బియ్యం ఎంత తీసుకున్నాను, కందిపప్పు ఎంత తీసుకున్నాను, పెసరపప్పు ఎంత తీసుకున్నాను, అలాగే బాదం పప్పు ఎంత తీసుకున్నాను, జీడిపప్పు ఎంత తీసుకున్నాను, అలాగే ఇంకా వాము జీలకర్ర అంటారా మన ఇష్టం, అవి చిటికడ చిటికడ వేయాలి, ఎందుకంటే పిల్లలకి అరుగుదల కోసం అని చెప్పి నేను ఇందులో యాడ్ చేస్తానన్నమాట. వీటన్నిటిని నేను వేయించుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బియ్యాన్ని వేయించేసుకున్నానండి. బియ్యం యొక్క పై లేయర్ అంతా కూడా వానిష్ అయిపోయేలాగా, ఇలా మిల్క్ వైట్ కలర్ వచ్చేలాగా బియ్యాన్ని వేయించుకుంటాం అన్నమాట. అర్థమవుతుందండి. ఇదిగోండి, నేను కందిపప్పు కూడా వేయించేసుకున్నాను, చూసారు కదా ఎలా వేయించుకున్నానో. దాని యొక్క అరోమా అంతా బయటకు వచ్చేలాగా చక్కగా ఇల్లంతా సువాసన పట్టేస్తుందండి. ఇది ఇలా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, ఇల్లంతా చక్కగా కందిపొడి చేస్తున్నారా అన్నట్టు వాసన వస్తుంది. ఇలాగ నేను ఈ రెండు వేయించుకున్నాను, ఇప్పుడు పెసరపప్పు వేయిస్తాను. సరేనా, ఇదిగోండి నేను అన్నీ వేయించేసుకున్నాను. ఇందాక మీకు చూపించాను కదా కందిపప్పు, అలాగే ఇప్పుడు నేను పెసరపప్పు వేయించేసుకున్నాను, జీడిపప్పు వేయించుకున్నాను, అలాగే బాదం పప్పు వేయించాను. ఇంకా ఇవి ఉన్నాయి కదండి, దాన్ని ఏమంటారు, వామును జీలకర్ర కూడా వేయించి పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు నేను వీటిని ఎందుకు పొడిగా చేశాను అనుకుంటున్నారా? ఇలా అయితేనే ఇవి ఫుల్గా నలుగుతున్నాయండి, లేకపోతే చిన్న చిన్న ముక్కల్లో ఉండిపోతున్నా, పిల్లలు నవ్వలేరు కదా, అందుగురించి నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేస్తానన్నమాట. అయితే ఒక దీనిలో ఒక చిన్న టిప్ ఉంది, మనం ఇలాగైనా గ్రైండ్ చేసేసుకోవచ్చు. బట్ మనం ఏం చేస్తామంటే ఒకసారి మళ్ళీ వీటన్నిటిని కలిపి వేయిస్తాము, ఎందుకంటే మనకి బాదంలో దీనిలో నూనె ఉంటుంది కదండి, అందుగురించి ఇలా వేయించామంటే మనకి అది జలజల జారుతూ వస్తుందన్నమాట పొడి, అందుగురించి. సరేనా, ఇదిగోండి నేను మొత్తం అన్ని పప్పుల్ని కలిపి మళ్ళీ ఒకసారి వేయించాను. చెప్పాను కదా ఎందుకు అలా వేయించానో, ఈ బాదం పప్పుల్లో జీడిపప్పుల్లో అట్లా నూనె శాతం ఉంటుందని అలా చేశానని, చూసారు కదా ఎలా ఉన్నాయో. వీటిని నేను కొంచెం సేపు ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటాను, వేడి మీద కాకుండా చల్లబడాక చేద్దామని. సరేనా, తర్వాత నేను మిక్సీ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, ఇదిగోండి తయారైపోయింది పౌడర్, చూసారు కదా ఎంత పౌడర్గా ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని మనం కిచిడీలా కానీ లేదా పరమన్నంలా కానీ మనకి నచ్చినట్టు తయారు చేసుకుని పిల్లలకి పెట్టచ్చు, ఎంతో ఇష్టంగా తింటాము. నేను దీంతో ఇలా కవర్ చేసుకుంటున్నాను. బాయ్ బాయ్, మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.